నేను విజయవాడలో చదవటం వలన నాకు అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు గారి స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన ఫస్ట్ టైం నేను రాయలసీమ ఫ్యాక్షన్స్ల గురించి తెలుసుకున్నాను. కానీ నాకు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్న మొన్నటి వరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్యన కోఇన్సిడెంటల్గా నేను కలిసిన కొంతమంది మాజీ నక్సలైట్లు, ఇంకొంతమంది అప్పటి పోలీస్ ఆఫీసర్ల నుంచి నాకు ఫస్ట్ టైం ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో నన్ను ముఖ్యంగా విపరీతంగా ఆకర్షించింది ఎన్కౌంటర్లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి, ఇంకా కొండ మురళికి ఉన్న ఒక మహా ప్రత్యేకమైన సంబంధం. ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండు, అప్పటి పరిస్థితులు సినిమాటిక్గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయటం వెనక ఉన్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది పడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులకి, అలా ఎదురు తిరిగిన వాళ్ళని ఉక్కు పాదాలతో తొక్కి పారేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మురళీ ఆర్కే లాంటి వాళ్ల నాయకత్వంలో తిరుగుబాటు చేసేవారు. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని చచ్చి ఏ లోకాన ఉన్నాడో కానీ ఆ మహానుభావుడు కార్ల్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాళ్లే కొండ మురళి, కొండ సురేఖ. నేను తీస్తున్నది సినిమా కాదు, నమ్మ శక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర. 80లలో మొదలైన చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాల్ని కూడా కరుస్తూనే ఉన్నాయి, మున్ముందు రాజకీయాల్ని కూడా కరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు, దాని రూపు మార్చుకుంటుంది అంతే. కొండ చిత్రం షూటింగ్ పూర్తిగా వరంగల్ మరియు పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగబోతుంది. మా ఈ చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవబోతుంది.